నమస్తే రమగారు నమస్తే జయ రమగారు భార్యాభర్తల బంధం గురించి ఒకసారి మాట్లాడుకుందాం అండి చాలా అంటే మనం చేసే వీడియోస్లో కింద కూడా కామెంట్స్ మరి మీరు గమనించారో లేదో కానీ మా హస్బెండ్ ఇలా బిహేవ్ చేస్తున్నారు నేను ఎంత ప్రేమగా ఉన్నా నన్ను సరిగ్గా చూసుకోవట్లేదను సరిగ్గా మాట్లాడట్లేదను రెండు వైపులా ఎక్కువగా భర్త వైపు నుంచి మనం చూస్తూ ఉంటాం అంటే సమస్థానం ఇవ్వటంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది మనకు వస్తున్న కంప్లైంట్ మీరు గమనించారా వీటికి సంబంధించి ఏదైనా స్టోరీ రూపంలో ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఆడపిల్ల అయినా మగపిల్లడైనా పిల్లలకి చెప్తా ఉంటే రేపు పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళు చూసుకునే విధానం వాళ్ళ జోడీని సక్రమంగా చూసుకోవటానికి ఒక అవకాశం అంటే ఓ ఇలా ఉండకూడదు లేదా ఇలా ఉండాలి అనే అంశం అవి కూడా ఇళ్లలోనే చూస్తారు అంతే కదా అప్పుడు పేరెంట్స్ని చూసే కదా మనం ఎప్పుడు మాట్లాడుకునేది అది ఎప్పుడు సమస్థానాలు ఇవ్వాలంటే స్వార్థం ఉండకూడదు జయ నేను నాకు టాప్ ప్రయారిటీ నా ఇష్టం నాకు నచ్చింది నేను అనుకునే విధానం నేనేం చెయ్యాలో అదే నేను మగవాణ్ణి ఈ ధోరణి కనుక ఉంటే ఇక సమం ఏముంది నువ్వు నేను సమానం కాదు అమ్మ నాన్న ఎప్పుడూ సమానం కాదు భార్యాభర్త ఎప్పుడూ సమానం కాదు ఒక దశలో వీళ్ళు పెరుగుతారు ఒక దశలో రెండో వాళ్ళు తగ్గుతారు దాన్ని అంటే పరిస్థితిని బట్టి పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి అమ్మ పాత్ర పెద్దదవుతుంది ఒక్కొక్కసారి నాన్న పాత్ర పెద్దదవుతుంది భార్యాభర్తలు కూడా అంతే చాలా పని ఉంది ఇంట్లో మగమైన బయటకు వెళ్ళిపోయాడు కానీ ఆ సంసారం ముందుకు వెళ్ళాలంటే ఇద్దరుకి సమస్థానమే కదా రమ్మగారు ఇప్పుడు ఒక బండికి రెండు చక్రాలు ఎలానో తల్లిదండ్రి కూడా అలానే కదా మీరు అన్నట్లుగా ఒక్కొక్కసారి పాత్ర పెరగొచ్చు తగ్గొచ్చు బట్ ఆ సంసారానికంటే ఆ జీవితానికంటూ వాళ్ళిద్దరే కదా ముఖ్యం ఇప్పుడు ఇద్దరు కలిసే లాక్కెళ్ళాలి వైపు వాళ్ళు నడుస్తున్న వైపు ఓ గుంట ఉందనుకో గుంటలో పడతారు కదా రెండు ఒక ఎడ్ల బండి అనుకుందాం ఓకే ఎడ్ల బండి రెండు చక్రాలు ఉన్నాయి రెండు ఎడ్లు లాగుతాయి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ గుంటలో పడింది గుంటలో పడితే ఈ ప్రెషర్ ఎవరికి వస్తుంది రైట్ సైడ్ ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న వాళ్ళు గుంటలో పడితే లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ప్రెషర్ వస్తుంది అంతే వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళు బలంగా లాగబడతారు వాళ్ళు కూడా తొట్టుపాటు వస్తుంది ఇప్పుడు గుంటలో పడింది వాళ్ళు కాదు నిజానికి అవును అవును రెండో వైపు ఉన్నది ఇప్పుడు బరువు కూడా ఒక బండిలో ఓ వైపు బరువు ఎక్కువగా ఉందనుకో ఆ వైపు ఉన్న ఎద్దు మీద కొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతుంది జీవితాల్లో కూడా అంతే కదా ఇప్పుడు వీళ్ళు నేను సమానమేనన్న భావన తోటి ఎట్లెలా లాక్కెళ్తాయో మనం సంసార రథాన్ని అట్లా లాక్కెళ్ళాలి నా వైపు బరువు లేదు కాబట్టి నేను నడవనని రెండో ఎద్దంటే బండి నడవదు అసలు నడవదు ఇప్పుడు ఏ ప్రెగ్నెన్సీయో ఆ ప్రెగ్నెన్సీ కష్టాలన్నీ భార్య పడాలి ప్రెగ్నెన్సీ ఖర్చులన్నీ భర్త పడాలి కదా అంతేనా ఇప్పుడు చండ పిల్ల పుడితే నాకే నా పుట్టింది వీడికి సంబంధం లేదా అని పోట్లాడితే ఎట్లా పిల్లని చూడాల్సింది తల్లి పిల్ల పిల్లతోంది తండ్రి ఇప్పుడు తంట పిల్లతో రాత్రి పగల నిద్ర ఉండదు అలసిపోతారు డిప్రెస్ అయిపోతుంటారు ఏం చేయాలో తెలియదు పెళ్లి ఎడిచిన నెత్తి చేతులు పెట్టి కూర్చునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు అప్పుడు ఏం చేయొచ్చు భర్త కాసేపు ఆ చంట పిల్లని ఎత్తుకోవడమో లేకపోతే భార్యకి ఏదైనా కాస్త అనుపానగా ఏదైనా తిండికి చూడటమో లేకపోతే కాస్త రెస్ట్ ఇచ్చేందుకు అవకాశం రెండు గంటలు రెస్ట్ ఇస్తే ఇస్తే బాగుంటుంది ఇప్పుడు మన ఇద్దరం సాయిదా ఫాయిదాగా పనిచేసినట్టు ఇప్పుడు నేను పిల్లని కన్నది నువ్వు ఆడాడలేక అంటారు మా అమ్మాయి చూసుకునేది లేదా మా అక్కయ్య బాగా సమర్థవంతంగా చూసుకునేది నీకు చేత కావట్లేదు అని భార్యను కనుక రెండు అక్షంతలు వేస్తే ఆ అమ్మాయి ఉన్న డిప్రెషన్ తోడు నిద్ర లేని తనంతో మరీ డిప్రెస్ అయిపోతారు ఇంకా దిగులు పడతారు అవును దిగులు పడి అప్పటిదాకా ఈ సంతానం కలగటం వల్ల భర్త మీద ఒక ఉప్పొంగిన ప్రేమ ఉంటుంది అది గత దిగిపోతుంది నిజంగా అప్పటిదాకా ఈ సంతానాన్ని చూసేసరికల్లా భర్త మీద విపరీతమైన ప్రేమాచయం కలుగుతుంది ప్రతి స్త్రీకి ఎంత విసుకొస్తుందో అంత ప్రేమగా ఉంటారు ఎప్పుడైతే ఈ సహాయం దొరకని పరిస్థితి వస్తుందో అప్పుడు విరక్తి పుడుతుంది ఈ విరక్తి పుట్టించకూడదు మగవాళ్ళు కూడా సరిగా ఉండాలి ఈ దీంట్లో ఈ హెల్ప్ఫుల్గా లేకపోవటము లేకపోతే సమానమైన హోదాని భార్య కానీ భర్త కానీ ఇవ్వకపోవటంలో స్వార్థపరత్వమే పెద్ద పాత్రని వహిస్తుంది ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే తెలుస్తుంది మేము అలా కాదు ఇప్పుడు ఎలా అంటే ఎక్సెప్షనల్ కేసులు కొన్ని ఉంటాయి మగవాళ్ళు ఎంత సపోర్ట్గా ఉన్నా సరే అన్నింటికి రుసరుసలాడి దుమ్ విసుక్కుని విసుకుని ఇంకా ఏదో వాళ్ళు ఇంకా ఏదో చూసేటం లేదని కొట్లాడే ఆడవాళ్ళు కనిపిస్తారు అంతా వాళ్ళే చేసుకుంటున్నా వీళ్ళు దీనికి ఏమీ రాదని తీటిపోసే మగవాళ్ళు కనిపిస్తారు అవునండి కొంతమంది వాళ్ళు కొంతమంది వెళ్ళి ఉంటారు సమానంగా పోగలిగే వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న వాళ్ళు సహజంగా ఇద్దరికి స్నేహంగా ఉండే మనస్తత్వము సర్దుకుపోయే మెంటాలిటీసే ఏవో ఉన్నవాళ్ళు భగవంతుడు ఇలాంటి వాళ్ళిద్దరిని కూరిస్తే వాళ్ళు హాయిగా ముందుకెళ్ళిపోతారు లేదు సంసారం సుఖ సంసారం లేకపోతే కొట్టుకు వస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు దిగులు పడుతూ ఉంటారు విసుకుంటారు ఒకళ్ళని ఒకళ్ళు భరించలేరు ఇంకొక ఇతరుల దగ్గర సంసార రహస్యాలు చెప్పేస్తారు సహించలేక అయితే ఒక పాత కథ ఉయ కొంచెం కొద్దిగా దీనికి రిలేటెడ్ గా ఉంటుంది బోధసత్వుడి కథలు చెప్తాం కదా జాతక కథల్లో ఆ అట ఒక రాజు రాజుగారికి పండితుడిగా జన్మించాడు ఒకసారి కాశీరాజ్యం చుట్టుపక్కలే ఈ జాతక కథలన్నీ నడుస్తాయి ఈ పండితుడిగా ఉంటే ఈయన స్త్రీ పురుషుల సమానత్వం స్త్రీకి ఇవ్వవలసిన గౌరవం మీద కొంచెం స్పీచ్లు ఇచ్చేవాడు ఆ పండితుడు అయితే అప్పుడట రాజుగారికి కాశీరాజుకి పెద్ద కొడుకు అంటే చాలా కోపం వచ్చిందట ఎందుకో ఆయన కొడుకుని బయటికి పంపించేశాయి ఓకే పంపించేస్తే ఆ కొడుకు అప్పటికే పది పన్నెండు మంది భార్యలు ఉన్నారు ఉండేవాళ్ళు కదా అప్పట్లో రాణులు ఏంటి ఇంటి రాముగారు మరీ పన్నెండు మందా ఉంటారు ఉండేవాళ్ళు పాత కథలు చెప్తున్నాం మనం ఈనాటి కాశీ రాజ్యం కాదు ఎప్పటిదో బోధసత్వుడు అంటే ఎప్పటి కథ చెప్పు ఒకటికి ఒకటే చాలా కష్టంగా అయితే వీళ్ళల్లో వసుప్రదాని ఒక పెద్ద భార్య అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు ఏం చేసిందట భర్తని బయటికి పంపించేస్తే ఆవిడ కూడా అతనితో పాటు వెళ్ళిపోయి వెళ్తే వీళ్ళు ఆయన రాజుగారి అన్నట్టు అసలు రాజ్యం బహిష్కరణ చేశాడు కొడుకుని నా రాజ్యంలో నేను బతికుండగా అడుగు పెట్టద్దని చెప్పాడు ఈయన కొడుకు బయటకు వెళ్ళిపోయాడు భార్యను తీసుకుని ఇక అమ్మాయి అతను ఏం పని చేస్తే ఆ పని చేసి అతను ఎక్కడుంటే అక్కడుంటే ఎలా ఉంచితే అలా ఉంచి నానా కష్టాలు పడ్డారు ఇద్దరు ఇతను మిగిలిన భార్యలు మాత్రం అందరూ రాజకుమార్తెలే వాళ్ళ వాళ్ళకేవో ఎవరంతఃపురాలు వాళ్ళకున్నా ఎవరి దారిని వాళ్ళు ఉన్నారు భర్త వెళ్ళిపోయినా ఎప్పటికోపడికి తిరిగి వస్తాడులే రాజుగారి కోడళ్ళుగా వాళ్ళు ఊళ్ళోనే ఉండిపోయారు వాళ్ళు ఎవరు తోటి రాల వాళ్ళ దారిని వాళ్ళు ఉన్నారు ఈ వసుప్రద మాత్రం ఇతనితో పాటు వెళ్ళిపోయింది రాజుగారి అబ్బాయితో చాలా కాలం గడిచిన తర్వాత అంటే ఒక మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు గడిచాక కాశీరాజుకి తీవ్రమైన అనారోగ్యం చేసింది ఆయన మరణాసనుడు అయిపోయాడు అయితే మరణాసనుడు అయినప్పుడు అంటే నా పెద్ద కొడుకుని పిలిపించండి అని చెప్పి కాగితం రాశాడు నేను మరణాసనుడిగా ఉన్నాను నువ్వు వచ్చి రాజ్యాన్ని స్వీకరించమను ఇప్పుడు తండ్రి పొమ్మంటే పోయాడు నేను రానన్లా ఆయన రావడానికి రెడీ అయ్యాడు నేను చచ్చేదాకా రావద్దన్నాడు కదా రాజు ఎలాగో ఉత్తరం రాశారు ఇక సైనికులు కొంతమంది వెతుకుంటూ వెతుకుంటూ పోయి ఎక్కడో ఉన్న రాజకుమారునికి ఆ కబురు అందించారు కానీ ఇతను రావడానికి రాజలాంఛనాలు అవి ఏమీ ఏర్పరచలా ఓ రమ్మన్నారు అంతే అది కూడా ఇతను ఎక్కడో ఉన్నాడు కదా అంచెల మీద కబురు వచ్చింది కానీ ఒరిజినల్గా వీళ్ళ సేవకులు ఎవ్వరూ అతని దగ్గరికి రాలేదు కాగితం ఉత్తరం వచ్చింది అంతే సరే భార్యను తీసుకుని ఇంకేముంది ఆగ మేఘాల మీద నా రాజ్యం నాకు వచ్చేస్తోంది ఇప్పుడు మూడేళ్ళ నుంచి నానా కష్టాలు పడ్డానని భార్యను తీసుకుని బయలుదేరిపోయాడు ఈ బయలుదేరినవాడు ఇప్పుడు మూడేళ్లుగా అమ్మాయి అసలు రాజకుమార్తె మొదట కొన్నాళ్ళు యువరాజుకి పటమహిషిగా ఉంది అంటే చాలా సుకుమారి ఆవిడేం పని పాట ఎరిగింది కాదు పాపం అయినా కూడా ఈ మూడేళ్ళు ఎలాగోలాగా అన్నం వండటం నేర్చుకుంది వాకులు ఓడటం నేర్చుకుంది వీడు పది రూపాయలు తెస్తే పావలా తెస్తే పావలతో అన్నం వండటం నేర్చుకుని ఎలాగో తంటాలు పడి తనతోటి ఉంది ఈ బయలుదేరిన వాడు తన భార్య నాజుకైన మనిషిని ఇంతంత దూరాలు ఈ రకంగా తిరగలేదని ఆయన అనుకోలే ఈ అతనున్న ప్రదేశానికి చేరడానికి అతనికి ఆరు నెలలు పట్టింది మొదట అబ్బా అలాంటిది వారం రోజుల లోపలే నాలుగైదు రోజుల లోపలే ఇంకా మూడు రోజుల లోపలే రెండు రోజులు ఉన్నాయి అలా అనమాట వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని ఇక పరుగులు పెట్టేశాడు అతనితో పాటు పరిగెత్తలేకపోయింది అమ్మాయి కాళ్ళ ముళ్ళు గుచ్చుకున్నాయి ఆహారం లేదు నడిచి 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 ఎక్కడా కూర్చొనివ్వడు అతను బా రెండు బార్లు ముందు నడుస్తాడు భార్య కంటే ముందు తొందర అతనికి తన రాజ్యాన్ని చేరుకోవాలి మళ్ళీ రాజభోగాలు అనుభవించాలి తన గురించి తప్ప ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్న ఈ అమ్మాయిని కష్టపెట్టకూడదనే ఇంగిత జ్ఞానం లేదు అతనికి స్వార్థం నేను అంతే ఈ వెళ్ళేదారిలో ఏమైందట ఓ రెండు పూటలు ఏదో ప్రయాణం అయిన తర్వాత ఓ ఊళ్ళో ఈ వీళ్ళ దుస్థితి గమనించి ఒక కుటుంబం వాళ్ళు ఎవరో ఓ అరుగు మీద కూర్చుంటే వాళ్ళు ఏమన్నారంటే బాబు భోజనం అది ఇస్తాను మీకు మీరు రెండు పూటలు తిందురు కానీ అని చెప్పారు వాళ్ళు ఒక ఆకులో ప్యాక్ చేశారు ప్యాక్ చేస్తే ఏమన్నాడు భార్యని కొంచెం దూరం నడిచి బయటకు వెళ్ళి అనుకున్నారు అక్కడ దాకా వెళ్ళాక నువ్వు ఇక్కడే ఉండు అక్కడ చెరువు ఉంది కదా నేను కొంచెం బాత్రూమ్కి వెళ్ళాలని అవద్ధని చెప్పి ఆ చేతిలో ఉన్న అన్నపు మూటతోటే వెనక్కి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయి అన్నం తినేసాయి తిన్న తర్వాత ఏమనుకున్నాడు ఇంకా కొంచెం అన్నం ఉంటే ఇంకా సగం ఉంది ఇద్దరికి ఇద్దరు మనుషులు కట్టారు ఇప్పుడు ఒకవేళ భార్య కనుక దానికి భాగం పెడితే తనకి రాత్రికి నడవడానికి బోపిక ఉండదని బలవంతంగా అన్నం మొత్తం తినేసి ఆ వాళ్ళు కట్టిన ఆకుల మూటని అలాగే మూట కట్టి మళ్ళీ గుడ్డలో పెట్టి పట్టుకొచ్చేసాడు దగ్గరకు వచ్చాడు వచ్చిన తర్వాత ఏమంటే అన్నం తిందామా అంటే సరే అని మూటపు అయ్యో వీళ్ళు అన్నం అన్నారు ఇందులో ఏమీ లేదే నాలుగు మెతుకులు ఉన్నాయి అంతేనని దాన్ని ఇట్లా 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 దులిపి అందులో నుంచి సగమే భార్య చేతిలో పెట్టి మిగిలిన సగం తన నోట్లో వేసుకున్నాడు ఆ అమ్మాయికి అర్థమైంది తన అన్నం అన్నం తిన్నవాడి మొహం కనపడుతుంది కదా ఆహారం కూడా లేకుండా ఎక్కడా రెస్ట్ ఇవ్వకుండా పగలల్లా నడిపించి ఎంత కష్టపడ్డారో ఎంత అవస్థపడ్డారో అతను పరిగెడుతూనే ఉంటుంది నడతం కొంచెం బలశాలి మగవాడు తేడా ఆహారం తీసుకున్నాడు ఆహారం తీసుకున్నాడు ఏదైనా చెట్టెక్కి పళ్ళు కోయటానికి ఎక్కితే ఐదో ఆరో పళ్ళు అతని పైన కూర్చుని తినేసి నాలుగు పళ్ళు కిందకి వేసి మళ్ళీ భార్యతో సగం వాటా తీసుకునేవాడు అతను మొత్తానికి ఐదో రోజుకి వీళ్ళు ఊళ్ళోకి చేరారు ఊళ్ళోకి చేరే సరుకులు ఇంకా ఉత్సాహం వచ్చేసింది అతనికి ఈ రాజకుమారుడు వస్తాడని ఊరికి నాలుగు పక్కల ఆ ఊరు ఒక మధ్యలో ఉంది నాలుగు వైపుల నుంచి అందులోకి వచ్చేందుకు మార్గాలు ఉన్నాయి నాలుగు పక్కల నుంచి నాలుగు దిక్కుల నుంచి నాలుగు దిక్కుల రథాలను ఏర్పరిచారు వస్తాడేమో రాజకుమారుడని అక్కడ రథం కనపడంగానే ఈ వెనకాల నిదానంగా నడిచేస్తున్న భార్యను వదిలేసి అదిగో రాజరథం అని పరిగెత్తుకుంటూ అతను రథం ఎక్కేసైడ్ రథసి పదండి పదండి అన్నాడు వాళ్ళు కూడా కోడలుగా ఏదని వాళ్ళు అడగల రథంలో వెళ్ళిపోయాడు అతను ఊళ్ళోకి ఆవిడ ఒక్కతే మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది రాచనగర్కి వెళ్ళాక కూడా తను స్నానం చేయటం తను భోజనం చేయటం తన తండ్రిని చూడటం అవే తప్పిస్తే ఈ వెనకాల వదిలిపెట్టిన భార్య సంగతి ఏమిటి అని అతను ఆలోచించుకోలే ఆలోచించలేదు అలా వెళ్ళిపోయాడు రాజుగారు వెళ్ళి ఇతని వెళ్ళంగానే రాజుగారు ఒక రెండు మూడు పూటలకి మరణించాడు ఈ అమ్మాయి బాగా చీకటి పడే వేళకి రాసనగర్ చేరింది వాకిట్లో బయట ఉంటారు సైనికులు పెద్ద కోడలను గుర్తుపెట్టారు ఈవిడ అంతఃపురంలోకి వెళ్ళిపోయింది అంతకుముందు తనకు ఎలా చేయబడిన రూములు ఇవ్వలు ఏవో ఉన్నాయి కదా వాటిలలోకి వెళ్ళింది మెల్లిగా ఏదో రెస్ట్ తీసుకుంది ఏదో తింది ఉంది ఈ లోపల ఏమైంది ఇప్పుడు పన్నెండు మంది రాణులు కదా ఒక ఆవిడని తనతో తీసుకెళ్ళాడు మిగిలిన పదకొండు మంది రాజుకు వచ్చి ఈ రాజకుమారుడికి దిష్ తీసి ఇచ్చి తల ఒక ఇంటికి తీసుకెళ్ళి ఆయనకి భోజనాలు పెట్టి ఆయనతో స్పెండ్ చేసి ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు ఈయన పెట్టేశాడు సరే ఏమైంది ఒక ఐదు ఆరు రోజుల తర్వాత రాజుగారు మరణించాడు ఓహో మరి ఏమవుతుంది ఉత్తర క్రియలు అవి చేసేసారు ఇదంతా తతంగం గడిచేసరికి ఈ నెలలు గడిచిపోయినాయి మరి అవ్వాలి కదా ఈ కార్యక్రమాలన్నీ అయ్యాక అప్పుడు ఈయనకి పట్టాభిషేకం చేయబోయారు పట్టాభిషేకం చేసినప్పుడు సరే ఈ పండితుడు ఏ పండితుడైతే బోధిసత్వుడు పండితుడిగా పుట్టాడు కదా ఆయన స్త్రీ పురుషులు వారి సమానత్వం గురించి మాట్లాడే ఆయన ఆయన ఇతను వెళ్ళేటప్పుడేమో భార్యతో కలిసి వెళ్ళాడు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఒకడే రథం మీద వచ్చాడని తెలుసుకున్నారు తర్వాత రాణిగారు వచ్చింది ఆవిడ ఎలా వచ్చింది ఒకటి తర్వాత పట్టాభిషేకం చేసుకుంటుంటే భార్యను పక్కన కూర్చోబెట్టుకుని చేయాలి కదా చేసుకోవాలి భార్యను పిలవటం లేదు ఆయన ఒకటికే పట్టాభిషేకం చేస్తున్నాం ఆయన ఆవిడ రాలేదు ఈ పదకొండు మంది పనికిరారు పెద్ద భార్య పనికి వస్తుంది అయితే ఈయన ఏం చేశాడు ఈ పట్టాభిషేకం ఇంకా చేద్దామని కానీ ఏర్పాట్లు అవుతున్నాయి ఈయన ఏం చేశాడంటే ఆమెని రాణిగారి దగ్గరికి వెళ్ళాడు అంతకుముందు రాజుగారి కోడలు ఇప్పుడు రాజుగారి భార్య వెళ్ళి ఆమె చూస్తే ఆవిడ చిక్కిపోయి సన్నగా మనిషి పాడైపోయి అలా ఉంది ఏమా నువ్వు కులాసగా ఉన్నావా అతనితో కలిసి బయటికి వెళ్ళిపోయావు నువ్వు ఏ రకంగా మీ జీవితం గడిచింది ఏమిటి అని అడిగాడు అడిగితే ఆవిడ ఏముందండి ఏదో గడిచింది మొత్తానికి వెనక్కి వచ్చాము మేము అంది అనేసరికల్లా రాజు రథంలో వచ్చాడు నువ్వు వెనకాల నడిచి వచ్చావు ఏం జరిగింది అంటే అప్పుడు అతను రాజు తాలూకు ప్రవర్తన అతను మూడున్నర ఏళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు తనతో ఎలా ఉన్నాడు అంటే ఏ దిక్కు లేనప్పుడు భార్య దిక్కు ఎవరైనా దొరకగానే భార్యను వెనకాల వదిలిపెట్టేశాడు అవకాశం కనబడేసరికి భార్యను నేను నేనేం తింటున్నాను నేను సుఖంగా ఉన్నాను లేదా నేనేం కట్టుకుంటున్నాను ఆయన పట్టలేదు అంతఃపురం చేరిపోయి ఆ వచ్చావా అన్నాడు అంతే అయిపోయింది ఆయన నన్ను ఏం పట్టించుకోలేదు అనేసరికల్లా పండితుడు అన్నాడు రేపు పట్టాభిషేకం ఎలాగో పెద్ద భార్య అని పిలవాలి నేను పిలుస్తారు రాజుగారు మాట్లాడతారు సభ అడ్రస్ మాట్లాడతారు కదా రాణిగారికి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది రాజు ప్రవర్తనని తెలియచేయ నువ్వు అని చెప్పాడు ఆవిడకి చెప్పమన్నాడు అవన్నీ సరికల్ ఆవిడ అయ్యా అట్లా చెప్పచ్చా అంటే చెప్పాలమ్మా చెప్పి తీరాలి రాజు కళ్యాణ గుణ సంపన్నుడుగా ఉండాలి కళ్యాణ గుణాల్లో స్వార్థం లేదు ఎప్పుడైతే తనతో పాటు రాజ్యభారిని వదిలిపెట్టి బయటకు నడిచిన స్త్రీని పట్టించుకోకుండా వదిలిపెట్టేశాడో అప్పుడే అతను రాచరికానికి తగడు అన్న రామాయణాన్ని చెప్పుకుంటాము అడవిలో ఎవరో ఎత్తుకుపోతే ఎవడో ఎత్తుకుపోయాడని అనకండా సీత తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేదాకా రాముడు ఎంత ప్రయత్నం చేశాడమ్మా రాజు అంటే రాముడు రాజ్యం అంటే రామరాజ్యం కాశీరాజ్యం కూడా రామరాజ్యానికి తక్కువ కాకూడదు ఈ సంఘటన తెలియచేస్తే కనీసం రాజుకు బుద్ధి వస్తుంది అని ఆవిడకి బాగా నచ్చజెప్పాడు ఆవిడ లోపల కూలతోంది కానీ అవి ఎవరితోటి అనలేదు ఎందుకంటే భర్త అంటే ప్రేమ ఆవిడికి చెప్పలేదు చెప్పకపోవడం చాతకంతనం కాదు ప్రేమ అవ్వచ్చు కదా సరే ఏం చేసింది మళ్ళీ మర్నాడు పట్టాభిషేకం జరిగింది పట్టాభిషేకం అప్పుడు రాజుగారు అడ్రస్ చేశాడు అందరికీ చెప్పాడు నేను ఎన్నో కష్టాలు పడ్డాను నా తండ్రి ఆజ్ఞి వాళ్ళు వెనకొచ్చాను మీకు అందరికీ న్యాయం చేస్తాను నేను అలా చేస్తా ఇలా చేస్తా చెప్తాను కదా హామీలు కొత్తగా పదవిలోకి వచ్చిన వాళ్ళు ఇచ్చే అన్ని రకాలవి ప్రీ చెప్పాడు చెప్పినప్పుడు ఇప్పుడు రాణి గారు వంతున్నారు గారు లేచి నిలబడి ఎలా కష్టపడ్డారు ఎలా చేశారు వచ్చేటప్పుడు ఎట్లా తన భర్త పరిగెత్తుకొచ్చాడు తాను ఎలా నడిచి వచ్చిందో చెప్పింది చెప్పింది అన్నం తినేశాడు లాంటిది చెప్పలా అలా చెప్పకుండా నేను వెనకాల నడిచాను నేను అవలని మెల్లిగా నడవగలిగేదాన్ని నా భర్త రాజ్యాన్ని చేరుకోవాలన్న ఆసక్తి కలిగిన వాడు అందుకని నన్ను వదిలిపెట్టి వచ్చేసాడు ద్వారంలో రథం కనపడంగానే ఎక్కేశాడు నేను ఉత్తర ద్వారం నుంచి ఈ రాజ్యాన్ని రాజుగారి పెద్ద కోడల్ని ఈ కాబోయే రాజుగారి భార్యని పాదచారిగా నడిచొచ్చాను నేను అంటే చెప్పకనే చెప్పింది నడిచొచ్చాను కాశీ రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది చాలా బాగుంది రాజ్యం అంతా నడిచినప్పుడు నాకు నేను తెలుసుకున్నాను నడక వల్లే నాకు రాజ్యం సుభిక్షంగా ఉందని ఈ రాజ్యంలో అందరూ ధర్మపరులే ఉన్నారని నాకు తెలిసింది నా భర్త రథంలో వచ్చేసాడు ఆయన చూసుండడు నేను నడిచి రాబట్టి నాకు అంతా తెలిసిందని చెప్పింది చెప్పేశారు కల్లా ప్రజలకి అర్థమైంది ఇప్పుడు మెత్తగా చెప్పుతో కొట్టడం అనమాట అది అర్థమైంది అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు రాజు వెంటనే ఆయనకు అర్థమైంది ఈ పని ఎవరి వల్ల ఈ మాటలు బయటకు వచ్చినాయని అప్పుడు ఈ పండితుడు లేచి నిలబడి ఈ దుష్ప్రవర్తన ఇది స్వార్థపరత్వం స్త్రీని సమానంగా చూడమంటే నేను పాతి కేజీలు బస్తా ఎత్తుతాను నువ్వు కూడా ఎత్తమని అడగటం కాదు నేను బస్తా ఎత్తుతాను నాకు మంచి మంచినీళ్ళు తెచ్చిమ్మని అడగటం సమానత్వం నేనేం చేస్తున్నాను నువ్వు కూడా అదే చెయ్యి అని అడగకూడదు మగవాడికి ఒక క్షమత ఉంటుంది స్త్రీకి ఇంకొక క్షమత ఉంటుంది నాకున్న క్షమతతో నేను సంసారాన్ని జీవితాన్ని ముందుకు తీసుకెళ్తా నీకున్న క్షమతను కూడా ఎట్మోస్ట్ సర్వీసు ఇవ్వు నువ్వు ఆ మొత్తాన్ని దాన్ని ప్రదర్శించి నువ్వు కూడా పూర్తి క్షమతతోటి పనిచేయి నాలాంటిది కాదు నీకున్నదే అని అడగాలి ఇప్పుడు నువ్వు పరిగెత్తగలవు నీతో ఉన్న నీ భారీ పరిగెత్తలేదు ఎవరి శక్తి వారిది కదా ఎవరి సామర్థ్యం వారి సామర్థ్యానుసారం ఇద్దరూ పనిచేయాలి కాశీరాజ్యాన్ని వదిలిపెట్టి బతకగలిగే క్షమత నీకుంటే మరి నీ మిగిలిన పదకొండు మంది రాణులు ఎందుకు రాలేదు క్షమత లేదు వాళ్ళకి ఈమెకి క్షమత లేకపోయినా భర్త మీద ప్రేమతోటి వచ్చింది భర్త మీద ప్రేమతోటే నీ వచ్చింది నువ్వు ఒంటరి వాడివి కాకూడదని వచ్చింది ఆమెను గౌరవించడం రాజా నీ విధి నువ్వు స్త్రీని గౌరవించని నాడు భూమి నిన్ను గౌరవించదు నువ్వు ఇప్పుడు స్త్రీకి భర్తవి కాదు భూభర్తవి నువ్వు రాజువి భూమి నిన్ను ఎప్పుడు సహిస్తు నువ్వు స్త్రీని గౌరవించిన నాడే భూమి నిన్ను గౌరవించి నీకు కావలసింది ఇస్తుంది అనే సరకాలు రాజుగారు గబగబా దీని నుంచి దిగేశాడు దిగ సింహాసనం మీద నుంచి కిందకెళ్ళి ఆ పండితుడు కాళ్ళు పట్టుకున్నాడు అయ్యా నన్ను క్షమించండి నేను స్వార్థపరంగానే ప్రవర్తించాను ప్రవర్తన నా ప్రవర్తన మార్చుకుంటాను భార్యని గౌరవిస్తానని ఆయన ఆ ప్రమాణం చేసేట దీంట్లో ఈ సభ మొత్తం మీద ఆ తర్వాత రాణి గారిని ఎంతో బాగా చూసుకున్నారు తర్వాత కొన్ని యాభై డెబ్బై సంవత్సరాల పాటు ఈ ఇతనే ఈ వసుప్రదతాలకు భర్తే కాశీ రాజ్యానికి రాజుకా ఉన్నాడు ఓకే అనాదరణీయుడు అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళని ఎవ్వరూ ఆదరించరు నువ్వు స్త్రీని ఏ రకంగానూ గౌరవించలేవు నీ భార్యని గౌరవించవు నువ్వు మీ అమ్మని గౌరవిస్తావని నేను ఎలా నమ్ముతావు అవకాశం వస్తే నువ్వు మీ అమ్మతోటి అక్క ఇలాంటి దుష్ప్రవర్తనే కలిగి ఉంటావు అమ్మ అక్క చెల్లెల మీద చాలా ప్రీతిగా ఉంటారు కొంతమంది ఎంత ప్రేమగా ఉంటారో వాళ్ళ అమ్మ అంటే అమ్మకి అక్కయ్యకి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వరు మరి అలాంటిది కాదు భార్య ఆమెకి ఇవ్వద్దా కదా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ లాంటిదే ఆమె కూడా కావాలి సేమ్ ఇవ్వ భార్యగా కదా తన మారింది కదా ఆమెకి ఇంపార్టెన్స్ భార్యకి ఇవ్వాలి అక్క చెల్లెళ్ళకి అమ్మకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వీళ్ళకి ఇవ్వాల్సిందే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటమే మగవాడి కష్టం అది అటు తన పేరెంట్స్ ని భార్యని అంటే ఇప్పటిదాకా తన జీవితాన్ని ముందుకు నడిపించిన తనతో పాటు ముందుకు నడవాల్సిన కొత్తగా కుటుంబ సభ్యురాలైన జీవిత సహచరిని ఇద్దరిని బ్యాలెన్స్గా తీసుకెళ్తాలోనే మగవాళ్ళ ప్రతిభ దాగుంటుంది దాంట్లోనే ఉంటుంది కొంతమంది పూర్తిగా ఇటు పొంగిపోయి ఫ్యామిలీని పాడు చేసుకుంటారు కొంతమంది అమ్మానాన్నే పట్టించుకుని ఈ భార్యలకి విసుగు ఆ సహనాన్ని ఆ ఇష్టాన్ని కలిగిస్తారు బ్యాలెన్స్డ్గా ఉండటం చేత కావాలి దానికోసం ప్రయత్నం చేయాలి దానికి స్వార్థాన్ని విడనాడాలి నేను నేను అని అనుకోకూడదు మాతో పాటు ఉన్న వాళ్ళు అనుకోవాలి మనం అనుకోవాలి అనుకుంటేనే కథ ముందుకెళ్తుంది ఇది ఎప్పటి కథ చూడండి జాతక కథ అంటే ఎన్ని వందల ఏళ్ల నాటి కథలు బుద్ధిజం బాగా ఉన్న రోజుల్లో కథలు మనకు తెలిసి మనమే చూడలేదు పెద్దగా కదా అవును మనకే బుద్ధిస్ట్ థింగ్స్ పెద్దగా తెలియవు అక్కడక్కడ అక్కడ ఉంది ఇక్కడ ఉంది జపాన్లో ఉంది జర్మనీ అలా వింటాను తప్పితే అంతకంటే పెద్దగా మనకు కూడా తెలియదు తక్కువ ఉన్నారు మన దగ్గర అప్పటి కథల్లోనే ఇలాంటి భావజాలాలు ఉన్నాయి చూ అది స్త్రీని సమానంగా చూడాలి గౌరవించాలి పాత కథలాగా అనిపించట్లేదు ఇప్పుడు మీరు కథ చెప్తూ ఉంటే వింటూ ఉంటే క్యారెక్టర్స్ కానీ కథ గాని మన మన లైఫ్ కి రిలవెంట్ గా అనిపిస్తా ఉంది రిలేటెడ్ గానే ఉంటుంది ఎందుకంటే ఇలాంటి ప్రవర్తనలు ఎప్పుడు ఉన్నాయి ఇప్పటికీ చూస్తున్నాం మనం కొన్ని కొంతమంది చూడు రామ్ భార్య కోసం అక్కడ దాకా వెళ్ళి రావణాసురు సంహరించిన రాముడు మనకు తెలుసు శ్రేతాయుగం నాటివాడు ఇతరుల భార్యను తీసుకొచ్చే మనస్తత్వం కలిగిన రావణాసురుడు కూడా త్రేతాయుగం అవును మంచి చెడు ప్రతిసారి ఉన్నాయి ప్రతిసారి ఉన్నాయి ఏదో కన్యని అపహరించటం కాదు ఇతరుని భార్య పరస్తి వివాహితని తెలిసి కూడా అవతల వాడి సొత్తుని తీసుకురావాలనే మనస్తత్వం దుష్ప్రవర్తన వాణ్ణి సమర్థించటం ఇప్పుడు ఆయన తప్పు చేశాడు కుటుంబంలో ఎవరు ఎగెనిస్ట్ కాలేదు అతనికి అందరూ సమర్థించారు అందరూ సమర్థించారు కాబట్టి మంచి చెడు ప్రతి కాలంలోనూ సమానంగానే వెళ్తూ వచ్చే పాండవులు ఉన్నప్పుడే కౌరవులు ఉన్నారు అంతే కదా అవును ఎప్పుడు ఉంటుంది మంచి చెడు మనం మన పద్ధతి ప్రకారపుడు ఇదిలా ముందుకు తీసుకెళ్తామంటే మనతో పాటే ఆగిపోదు ప్రపంచం మనం ఒక్కళ్ళమే కాదు మన పిల్ల ఉండరు మన అన్నదమ్ములు మన అక్క చెల్లెళ్ళు మన కజిన్స్ మన ఫ్రెండ్స్ మన సంతానం వీళ్ళందరూ మనని చూసి నేర్చుకుంటారు కదా మనం తీసుకువెళ్ళే విధానం మీద ఆధారపడి మన ప్రవర్తన మీద ఉంటుంది అంతే రైట్ రామ్ గారు ఇంకొక స్టోరీ అయితే కలుద్దాం నమస్తే తప్పకండా జయ నమస్తే ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి